ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ఈ వారాంతంలో ఎఫ్సి 1:17 నుంచి 19 వరకు పంచుకున్నాను. పావులు అందులో ప్రార్థించాడు దేవుని జ్ఞానమును గురించి సంఘం ప్రకటనను పొందాలని. వారి పిలుపుకు నిరీక్షణ, క్రీస్తులో వారి స్వాస్థ్యం ఏమిటో చూడండి. విషాదకరం మీకేమైనా ఉండి అది ఉందని తెలియకపోవడం కనుక జీవితమంతా అవసరతలోనే ఉంటారో, అవసరత తీర్చేది ఉండి కూడా ఉందని తెలియనందున విచారకరం. అలానే ఉంటాం ఎక్కువగా క్రైస్తవులుగా ఉండి, తెలుసా? జీవితాన్ని గడిపేస్తాం అనుకుందాం, కూర్చోవడానికి ముందే కుర్చీలో కూర్చుని ఉన్నా చాలా కష్టపడతాం. ఉదాహరణకు మన ప్రవర్తనను మెరుగుపరచడానికి, మంచిని చేయడానికి, మంచిగా ఫీల్ అవ్వడానికి. అయితే నిజం ఏమిటంటే మనం ముందే దేవునితో నీతిగా చేయబడ్డాము. మన ఆత్మలో నీతి అనేది ఉంది. మనం దేవునితో నీతిగా ఉన్నామని నమ్మితే అప్పుడు ఆ నీతి యొక్క వేరులోని సహజ ఫలం మంచి వాటిని ఉత్పత్తి చేస్తుంది, అలాగే మంచి ప్రవర్తనను. కనుక ఎప్పుడైనా సరే ఏదైనా మీరు ఏదో నిరూపించడానికి ఏదైనా చేస్తుంటే శరీర కార్యాల్లోనే ముగిస్తారు, ఎంతగానో విసిగిపోతారు, మరింతగా విసిగిపోతారు. ముందుగా క్రీస్తులో మీరెవరో తెలుసుకోవాలి. మీ స్వాస్థ్యం ఏమిటో, దేవుడు మిమ్మల్ని ఎక్కువ ప్రేమించడు మీరు ఎక్కువ మంచి పనులను చేస్తే. మీరు మంచి పనులను ఆయన ముందే మిమ్మల్ని ప్రేమించినందున చేయాలి. ఆయన మంచితనము గొప్పతనానికి ప్రతిస్పందనగా ఇప్పుడు మీరు వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయాలనుకుంటారు. ఆయన మిమ్మల్ని ప్రేమించాలని కాదు, ఆయన మిమ్మల్ని ప్రేమించినందున కనుక అది ఆవశ్యకమైంది. అంటే అలాంటి వాటి నుంచి వెళ్ళినా అది ఆవశ్యకమైంది, చాలా ముఖ్యమైంది, అది తప్పనిసరిగా ముఖ్యమైంది. క్రీస్తులో మనం ఎవరమో తెలుసుకోవడం, అలాగే మన స్వాస్థ్యం ఏమిటో. ఎంతమంది నమ్ముతారు, మీకు పిల్లలుంటే మీరు చనిపోతే మీరు వారికి స్వాస్థ్యాన్ని వదిలిపెట్టి వెళితే వాళ్ళు విల్లుని స్కాన్ చేస్తారు అని? అంటే సూక్ష్మంగా చూస్తారు వాళ్ళ వంతు ఏమిటి అన్నది. ఒకవేళ ఎవరైనా లాయర్ నుంచి మీకు నోటీస్ కానీ వస్తే ఫలానా ఫలానా వారి విల్లులో మీరున్నారని, మీరు అక్కడికి వెళతారు, ఆ విల్లు చదవబడే చోటికి, మీ వంతు ఏమిటో మీరు తెలుసుకుంటారు, అందులో ఏది మిస్ కాకుండా జాగ్రత్త పడతారు. మనకు దాదాపు అలాంటి పరిస్థితే ఉంది. యేసు కార్యం చేసి మన కొరకు ఎంతో సంపదను సంపాదించాడు. కొన్నిసార్లు పేరెంట్స్ చేసినట్లుగానే తర్వాత వాళ్ళ పిల్లలకు వదిలి వెళ్తారు, ఆయన తన పిల్లల కొరకు వదిలి వెళ్ళాడు. మనం నిశ్చయించుకోవాలి మనం ఆ విల్లును చదవాలని. చెప్పాలంటే క్రీస్తులో మనకేముందో తెలుసుకుంటున్నామని. కనుక పౌలు అన్నాడు, 1, మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోగలమని. యేసు మరణించింది మనం మతాన్ని పొందాలని కాదు, మరణించింది మనం లోతైన దగ్గర వ్యక్తిగత సంబంధాన్ని పొందాలని దేవునితో, క్రీస్తు ద్వారా. మీరు దేవునితో మాట్లాడవచ్చు, వినగలరు, ఆయన మీతో మాట్లాడతాడు. సంభాషణతో కూడిన సర్వోన్నతుడైన దేవునితో సంబంధం. మనం తెలుసుకోవాలి మన స్వాస్థ్యం ఏమిటో, క్రీస్తు ద్వారా మనకు లభ్యమయ్యే శక్తిని తెలుసుకోవాలి. ఇప్పుడు మీతో ఆ స్వాస్థ్యంలోని ఒక భాగంగా దేవుని నుంచి ఆశించగల కొన్ని విషయాలను గురించి పంచుకుంటున్నాను. ఈరోజు మీతో మాట్లాడాలనుకుంది జెహోవా జిరే గురించి. మనకు ఏర్పరిచే దేవుడు ఆయన, మనకు ఏర్పరుస్తాడు. మన బిల్లులకు, తినడానికి ఇలాంటి విషయాలకే కాదు, కానీ మనకు మూలంగా ఏం కావాల్సినా ఏర్పరుస్తాడు. మనకెప్పుడు కావాలన్నా, అలాగే మనకెంత కావాలో అంత మనం నిజంగా అలవాటు చేసుకోవాలి దేవుని వద్దకు ముందుగా వెళ్ళడాన్ని. ప్రజల మీద ఆధారపడకుండా, గవర్నమెంట్ మీద, మన ఉద్యోగం మీద కూడా ఆధార పడకుండా, రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బు మీద కానీ దేవుని మీద ఆధారపడాలి. ఆయనకి తెలియనివ్వాలి, స్పష్టంగా చెప్పండి, దేవా నీ మీద ఆధారపడి ఉన్నాను, నిన్నే అనుకుని ఉన్నాను, నీ మీద ఎందుకు నమ్మకం అంటే నాకు తెలుసు ఈ లోకంలోని ప్రతిదీ కదిలించబడగలిగేదని. నిజంగానే చాలామంది ఈ మిషగన్ ఏరియాలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వలన ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నారు. ఎకానమీ తగ్గడం ముఖ్యంగా ఆ ఇండస్ట్రీని దెబ్బతీసింది. నాకు తెలుసు చాలామంది త్వరగానే అనుభవించారని. ఎలా, మీకు దేనిలో నమ్మకం ఉందో అది సడన్గా ఉండకుండా పోయిందని. అయితే ఈ భూమి మీద ఏది స్థిరం కాకుండా దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇప్పటికీ మన ఆధారమే, మన అవసరాలను తీర్చాలంటాడు. అయితే ఆర్థికమైన విషయాలను మాత్రమే ఆయన తీర్చడు. ఈరోజు చెప్పాలనుకుంది
ఆయన ఎలా మనకు ప్రతిదానికి కావలసిన బలాన్ని ఇస్తాడో. జీవితంలో దేన్నైనా ఎదుర్కొని డీల్ చేయడానికి, అంటే మీకు బిడ్డగానుంటే చాలా చాలా కష్టమైతే అతనితో డీల్ చేయడం, లేదా ప్రత్యేకమైన అవసరతలున్నా, లేదా మీ జీవిత భాగస్వామి వల్ల క్లిష్ట సమస్యలు ఉన్నాయితే మీరు నమ్ముతున్నారు ఏమనంటే, దేవుడు ఆ వ్యక్తిలో క్రియ చేస్తున్నాడని, విషయాలు మారుతాయని, ప్రతిరోజు ఈడ్చుకుంటూ గడపక్కర్లేదని, దుఃఖంగా నిరాశలో సణుగుతూ గొణుగుతూ ఫిర్యాదులు చేస్తూ ఇంకో రోజు కూడా భరించలేమని చెబుతూ, మీరు కానీ ఆ పరిస్థితిలో ఉంటే అది దేవుని చిత్తం, మీరు అక్కడ ఉండాలని, తర్వాత నమ్మవచ్చు 100% దేవుడు మీకు ప్రతి క్షణం బలాన్ని ఇస్తాడని, సామర్థ్యాన్ని శక్తిని, అక్కడ ఉండడానికి ఆనందిస్తూ ఉండడానికి. నేనన్నాను అక్కడ ఉండడానికి, ఉండి సంతోషంగా ఉండడానికి, అక్కడ ఉండడానికి, ఉండి ఆనందంగా ఉండడానికి. ఆమేన్. ఇప్పుడు కొన్నిసార్లు వరుసగా మీకు నిరాశ కలిగించిన విషయాలు జరిగినప్పుడు ఒక చెడు అలవాటు రావచ్చును, మీకు ఉండేదానికంటే ఎక్కువ ఆశించేలా. కనుక నేను పెద్ద అయ్యేప్పటికీ దాదాపు 20 ఏళ్ల ఆరంభంలో దేవునితో నా సొంత సంబంధాన్ని ఏమైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు నాకు జీవితంలో ఒకదాని తర్వాత మరొక పీడకల్లానే అయింది. నేను దేవుని కలిసేపటికీ ఎంతో ప్రతికూలంగా ఉండేదాన్ని, నిరీక్షణ అనేది లేకుండా ప్రతిరోజుని ఎలాగో ఈడ్చుకుంటూ గడపడం. ఇక డేవ్ ఎంతో మంచివాడు, బలమైన క్రైస్తవుడు, జీవితం అంతా క్రిస్టియన్లానే ఉన్నాడు, పరిశుద్ధాత్మచే నింపబడ్డాడు, 18 వేయటనే, దేవుణ్ణి ప్రేమించేవాడు, ఆయనకప్పుడు 26 ఏళ్ళు, పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాడు, పెళ్లి చేసుకునే సమయం వచ్చిందని, వేర్వేరు గర్ల్స్తో డేటింగ్ చేస్తున్నాడు, నేను షాపింగ్ చేస్తున్నా, ఆయన ప్రార్థించాడు, ఆయనకు సరైన భార్యని ఇస్తాడని, ఇవ్వాలని అన్నారు, సహాయం అవసరమైన ఎవరినైనా ఇవ్వమని. మాకు నిజం చెప్పాలంటే సుడిగాలి సందర్భంలానే అయ్యింది. 5 సార్లు డేట్స్కి వెళ్ళాం, తర్వాత పెళ్ళి అయింది. అలా రికమెండ్ చేయను అయితే తెలుసుగా మా విషయంలో అనుకుంటున్నాను ఏమనంటే, నేను త్వరపెట్టవలసి వచ్చింది డేవ్ నిజం తెలుసుకోవడానికి ముందు. ఆయన భయపెట్టడానికి నాకు సమయం లేదు. మా పెళ్ళై 3 వారాలు అయింది, ఆయన నన్ను చూసి అన్నారు, నీకేమైంది? సరే, ఏమైతేనే నాకు ప్రతికూలపు వైఖరి ఉండేది, ఎక్కువగా గాయపడ్డాను. దేవునితో నా నడకలో ఎదిగిన తర్వాత కూడా దేవునితో కావలసినంత బలమైన సంబంధంలోనికి ప్రవేశించాను. నిజంగా వాక్యాన్ని తెలుసుకోవడం ఆరంభించాను, దేవుని నుంచి వినడం. ఎలానో ఒక ఉదయాన్నే బాత్రూంలో నిల్చుని ఉన్నాను, అద్దంలో చూసుకుంటూ, మేకప్ వేసుకుంటున్నా, తలసారి చేసుకుంటూ. నాకెప్పుడు ఇక్కడో చోట ఖాళీగా అనిపించేది, నాకు సరిగ్గా తెలియదు అది ఏమిటో. అయితే చాలా కాలంగా నాతో పాటే ఉంది. చివరికి నేను అది ఒత్తిడిలో ఉన్నందున వలన అది చెడు ఉన్నట్లుగా ఉంది. ఇది చూడండి, తర్వాత ఏమవుతుందో లాంటి విషయం. మీకు ఎప్పుడైనా అన్ని సమస్యలు వచ్చాయా? మీకు మీరు భయపడ్డం మరొకటి వస్తుందేమో అని ఆ రోజుని మీరు అసలు ఎదుర్కోవాలని అనుకోరు, లేదా తలుపు తీయాలనో, ఫోన్ ఎత్తాలనో, ఎందుకంటే మీకు తెలిసింది అది మరొక సమస్య అవుతుందని. చూడండి, నా జీవితం అంతా అది ఉండేది. జీవితం అంతా నేనుగా విషయాలను హ్యాండిల్ చేయాలని ట్రై చేశాను. నాకు తెలియదు కూడా ఈ పదం బైబిల్లో ఉందని. అయితే దేవునితో చెప్పినప్పుడు ఈ ఫీలింగ్ ఏమిటి, నా ఆత్మలో విన్నాను, చెడు సూచనలు. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా సామెతలను చూశాను, 15:15. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, ఆతురత కల ఆలోచనలు సూచనలు. నేను అది చూసినప్పుడు అనుకున్నాను, సరే అది దేవుడు అన్నాడు నాకు చెడు సూచనలు ఉన్నాయని. అయితే సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును పరిస్థితులు ఎలా ఉన్నా సరే. అక్షరాలా దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, నాకు చాలా చెడు విషయాలు జరిగాయి. ఒకలా అస్పష్టంగా చూడండి, మన జీవితంలో చాలా అస్పష్టమైనవి జరుగుతాయి, అవేమి ఒకలా అవి అక్కడ ఉంటాయి, ఒకలా వాటిని చూడండి మనం ఫీల్ అవుతాం, అలాగే ఆలోచిస్తాం.
అయితే ఒకలా అవి మన ముఖంలో సరైనవిగా ఉండవు, కనుక ఏం జరుగుతుందో అదే పొందుతాం. కనుక నిజంగా నాకు ఏదో చెడు జరుగుతుందన్న భయం కలిగింది. వాస్తవికంగా ఏదో చెడు జరుగుతుందని ఆశించాను. నాకు గతంలో చాలా చెడు విషయాలు జరిగాయి. ఏదో చెడు జరుగుతుందని ఆశిస్తున్నాను. నిజం చెప్పాలంటే డేవ్ పెళ్లి చేసుకోమని అడిగిన రోజు రాత్రి ఆయన నాతో ఏదో మాట్లాడాలని చెప్పారు. నేను అనుకున్నాను నా నుంచి విడిపోతారని, ఎందుకంటే ఎప్పుడు ప్రతికూలంగానే అనుకునేదాన్ని. తెలుసా, సాతాను కోరుకునేది సరిగ్గా మీరు అలా చేయాలని. మీరేదో చెడును ఆశించాలనుకుంటాడు, ఎందుకంటే భయం విశ్వాసానికి వ్యతిరేకం. దేవుని నుంచి ఏదైనా మంచిని స్వీకరించడానికి విశ్వాసం కావాలి. అసలైతే సాతాను వద్ద మన కొరకు చెడు ప్లాన్ ఉంటుంది. మనం కానీ జాగ్రత్తగా లేకుంటే వాటి కొరకు ద్వారాన్ని తెరవచ్చును. భయపడి చెడు విషయాలను ఆశించి మనం దేవునికి ద్వారాన్ని మంచి వాటిని ఆశించి తెరవగలం. నిన్న మీకు కొంచెం చెప్పాను దేవునికై నిరీక్షించడం గురించి. బైబిల్లో మనకు బోధించే చోట్లన్నింటిని గురించి దేవునికై నిరీక్షించాలని బహుశా మనకు తప్పు ఐడియా ఉంటుంది ఆ పదం గురించి. అది చలనరహితంగా ఉండేది అనుకుంటాం. నేనేం చేయడం లేదు, నువ్వేం చేస్తున్నావు, దేవునికై నిరీక్షిస్తున్నాను. చూడండి, అసలైతే అది మీ జీవితంలోని అత్యంత ఆధ్యాత్మికమైన యాక్టివ్ సమయాల్లో ఒకటి. ఆధ్యాత్మికంగా యాక్టివ్గా ఉండే సమయం. ఎందుకంటే మీరు కానీ నిరీక్షణ చదివితే హీబ్రూలో లేదా గ్రీకులో తెలుసుకుంటారు దానికి అర్థం ఏమనంటే ఆశించడం, ఎదురు చూడడం, చేతులు చాపి కోరుకోవడం, విరిసిన హృదయంతో దేవుని మంచితనం అంతా కూడా మీ జీవితంలో కనిపించాలని. విషాదకరంగా ఉండేది అది. ఎవరైనా మీకు చెబితే మీ స్వాస్థ్యంలోని భాగం ప్రతిరోజు లేచి ఉధృతంగా ఎదురు చూడడం, కోరుకోవడం, దేవుని మంచితనాన్ని ఆశించడము మీ జీవితంలో కనిపించాలని. బహుశా మీరు బిల్డింగ్ చుట్టూ గెంతుతారు, ఇప్పుడు అందరూ చెప్పండి నాకేదో మంచి జరగబోతుంది. మరొక విషయం మీరు అనడానికి అలవాటు పడాల్సింది ఇదే, దేవుడు నా జీవితంలో క్రియ చేస్తున్నాడు ఇప్పుడే. ఎందుకంటే చూడండి, విషయంలో నిజం ఏమిటంటే మనకు పదోన్నతి వచ్చినప్పుడు అది దేవుడు చాలా కాలంగా చేస్తున్న దానికి ప్రతిఫలమే. కనుక మీకు ఏది కనిపించినందున లేదా ఫీల్ అవ్వనందున దాని అర్థం దేవుడు క్రియ చేయడం లేదని కాదు. దేవుడు ఎప్పుడు మన జీవితాల్లో క్రియ చేస్తూనే ఉంటాడు. మనం ప్రార్థించి నమ్ముతున్నంత కాలము దేవుడు చేస్తూనే ఉంటాడు. మనం ఆత్మలో చూడడం తెలుసుకోవాలి, మనం ఆధ్యాత్మికమైన దృష్టితో చూడడం తెలుసుకోవాలి. ఇప్పుడు దేవునికై నిరీక్షించే కొన్ని వచనాలను చూద్దాం. కీర్తనలు 62:1 నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎవరికై నిరీక్షిస్తున్నారు? గవర్నమెంట్ కొరక, ఫ్రెండ్స్ కొరక? దేవుడు మిమ్మల్ని ఇతర ప్రజల మీదో లేక వస్తువుల మీదో ఆధారపడడానికి సృష్టించలేదు, కానీ మనం ఆయన మీద ఆధారపడాలంటాడు. మనలో కార్యాన్ని చేయనివ్వాలంటాడు, ఆయన ఎన్నడూ ఊహించలేనంత గొప్ప విషయాలను చేయడానికి. అయితే చూడండి, మీరు ఎప్పుడూ దేవుడు ఫిలిప్పి 4 చెప్పినట్లు మిమ్మల్ని చేయాలని ఆశిస్తాడు. సమృద్ధిగా కలిగి ఉన్నది, సమస్తమును పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఆమేన్. సమృద్ధి కలిగి ఉండి సమస్తమును పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. జీవితంలో పొంగి పొర్లేంతగా సమృద్ధి, మీ అవసరాలను తీర్చుకుని ఇతరుల అవసరాలు తీర్చగలిగేలా. ఆమేన్. కీర్తనలు 62:5-6
నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఏదో చెడు జరుగుతుందని ఆశించడం అంటే నేను అపవాది నుండి ఆశిస్తున్నాను. ఏదైనా మంచి జరగాలని ఆశిస్తే మనం దేవుని నుంచి ఆశిస్తున్నాం, ఎందుకంటే దేవుడు మంచివాడు, ఆయన చేసిన ప్రతిదీ మంచిదే, చేసిన ప్రతిదీ అద్భుతమే. చెప్పండి, నాకేదో మంచి జరగబోతుంది ఈరోజు. ఇప్పుడు ఎవరో బోసా అవును, సరే రాత్రి అయిపోయింది, అది జరగకపోతే చూడండి. అయితే మీరు గ్లాస్ సగం ఖాళీలా ఉందనేవారే అవునా? ప్రతిదీ ప్రతికూలంగానే చూస్తారు, కానీ ఏమిటో తెలుసా, ఈరోజు నాకేమైనా మంచి జరుగుతుందని చెబితే చివరికి ఏమీ పొందను, రోజంతా కష్టం తప్ప. అయితే ఉదయాన్నే నిద్ర లేవండి, ఇలా అంటూ నాకేదో మంచి జరుగుతుంది ఈరోజు, ఆ తర్వాత రోజు చెప్తాను, ఈరోజు నాకేదో మంచి జరుగుతుంది, ఎందుకంటే నాకు తెలుసు దేవుడు ఇచ్చే ఆఫర్ చేసే ప్రతిదీ అపవాది ఇచ్చి ఆఫర్ చేసేదానికంటే గొప్పదని. ఆయన వాక్య ప్రవేశం వెలుగుని తెస్తుంది, వెలుతురు ఉన్న చోట అంధకారం పారిపోతుంది, జీవం ఉన్న చోట మరణం పోవాల్సిందే. కనుక మనం ముందే యుద్ధాన్ని గెలిచాం, కొన్ని యుద్ధాలను చేస్తున్నాం, అంతే, వాటిని మంచిగా పోరాడదాం. ఆరో వచనం, ఆయనే నా రక్షణ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే నేను కదిలింపబడను, నేను కదిలింపబడను. 23 ఏళ్ల క్రితం ఈ పుస్తకాన్ని మొదటిసారి చదివాను ఆండ్రూ మురేది, ద బిలీవర్స్ సీక్రెట్ ఆఫ్ వెయిటింగ్ ఆన్ గాడ్. నేను ముందుగా నేర్చుకుంది అప్పుడే ఏమనంటే, దేవునికి నిరీక్షించడం అంటే చలనరహితం కాదని. దేవునికి నిరీక్షిస్తున్నాను, నీ పరిస్థితి ఎలా ఉంది జోయిస్, ఏం చేస్తున్నావు, దేవునికి నిరీక్షిస్తున్నాను. నేను అనుకుంటాను, ముందుగా మనం దాన్ని అలానే అనుకుంటాం, ఎలా అంటే తెలుసా, నాకు కొంచెం విశ్వాసం ఉంది దేవుళ్ళు, ఆయనకి నిరీక్షిస్తున్నాను, ఏం చేస్తాడో చూద్దాం. పూర్తిగా అది తప్పు, అది మీ జీవితంలో ఆధ్యాత్మికంగా యాక్టివ్గా ఉండడమే. మీరు దేవుడు ఏదైనా అద్భుత రీతిలో చేయాలని ఆశిస్తున్నారు మీ జీవితంలో, ప్రతి నిమిషము ప్రతిరోజు దేవుణ్ణి, దేవునికి ఎదురు చూస్తున్నాను. మా కోడలికి మరో 4 వారాల్లో బిడ్డ పుట్టబోతుంది, ఆమె ఎదురు చూస్తుంది. చూడండి, నర్సరీ రెడీగా ఉంది. ట్రావెల్స్ని మరో రూమ్కి తీసుకెళ్లారు, అతనికి 2 ఏళ్ళు. బేబీ రూమ్ రెడీగా ఉంది, బట్టలు రెడీగా ఉన్నాయి, డైపర్స్ రెడీగా ఉన్నాయి, ప్రతిదీ రెడీగా ఉంది. చూడండి, మీరు ఆ సిద్ధంగా ఉండే స్థితిలో ఉండాలి. అక్కడ ఎలా అంటే, సిద్ధంగా ఉన్నాను దేవా, బహుశా ఈరోజే ఆ రోజేమో, ఈరోజే నా పొదన్నత వస్తుంది, ఈరోజు నా సడన్ని పొందుతాను. ఇలాంటివి అనాలనుకోరు. చూడండి, ఎవరికి తెలుసు జాబ్ ఎప్పుడు వస్తుందో, మా ఇల్లు పోతుందేమో చూడండి, తెలుసా ఎవరు చూడండి. నేను ఏం చెప్తున్నాను, శత్రువుకి ఎంతో ఇష్టం మనం అతనితో ఒప్పందం చేసుకోవడం అంటే. మీకు చెప్పాను నా వీపుకి దెబ్బ తగిలిందని. 2 నెలల క్రితం అక్షరాల ఫిబ్రవరి 18 ఒక వారం క్రితం రోజు బాగా నొప్పి పుట్టేది కనుక. చూడండి, ఆ బాధలో ఉన్నప్పుడే నేను చూడండి ఎంఆర్ఐలు, బోన్ స్కాన్లు, వేరువేరువన్నీ చేయించాల్సి వచ్చింది. 20 ఏళ్ల క్రితం నా క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్. 20 ఏళ్ల క్రితం అప్పటి నుండి నాకు ఎలాంటి సమస్యలు లేవు. అయితే ఎప్పుడైనా ఎక్కడైనా నొప్పి వచ్చినా, ఎక్కడ నొప్పి వచ్చినా సరే వాళ్ళు ఎక్స్రేలు అవి తీయాలంటారు, చేయవలసిన చెకప్లు చేయాలంటారు. ఇంకా సహజంగా మీరు కానీ మీ శరీరాన్ని చూస్తే తల నుండి కాళ్ళ వరకు మీకు ఏదో కనిపిస్తుంది, కొంచెంగా ఏదో. కనుక నేను మళ్ళీ బోన్ స్కాన్ చేయించుకున్నాను. వాళ్ళు అన్నారు, మీకు తెలుసా క్యాన్సర్ లేదు, అలాంటిదేమీ లేదు. అయితే డాక్టర్ అన్నాడు, అయితే మీకు డీజెనరేటివ్ ఆర్థరైటిస్ ఉంది, మీ భుజాల్లోను, హిప్స్లోను, మోకాళ్ళలోను, వీపుల్లోను అని. ఇప్పుడు చూడండి, మీరు ఇలా అనొచ్చు, ఒక ఏడాది తర్వాత బహుశా నడవలేనేమో, ముందుగా నా భుజాల్లో నొప్పి లేదు, మోకాళ్ళలోనూ లేదు, వీపులో ఎప్పుడైనా నొప్పి వస్తుంది. అయితే మరొక డాక్టర్ని అడిగాను, నా ఫ్రెండ్ ఒకరు అన్నాను, సరిగ్గా దాని అర్థం ఏమిటి, ఆయన అన్నారు, దాని అర్థం నీకు వయసు అవుతుంది. కనుక ఇప్పుడు ఇది ఇప్పుడు ఊరికే చూడండి ప్లీజ్, మనం ఇలా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇలా అనవచ్చు ఏమనంటే, చూడండి నాకు ఈ డీజెనరేటివ్ ఆర్థరైటిస్ ఉంది,
అది నాకు తెలీదు, తెలుసా దాని అర్థం? అది ఎముకల మూలిగని తినేస్తుంది, ఏం జరుగుతుందో చెప్పలేం. మ్యాన్ నాకు తెలీదు అసలు. నేను తెలుసా, ఒక్కసారి సడన్గా ఇప్పుడు నా రిపోర్ట్ వచ్చింది, అది ఇప్పుడు నా జబ్బు అయ్యింది, నా సమస్య అయ్యింది. అయితే ఏం నిర్ణయించుకున్నాను తెలుసా, నాకు రీజనరేషన్ లేదు, నాకు క్రీస్తులో రీజనరేషన్ ఉంది. నాకు అనవసరం వాళ్ళు వెనక నుంచి వీల్ చైర్లో తెచ్చినా సరే నా నోరు పనిచేస్తుంది, నాలో ఊపిరి ఉన్నంత వరకు. నేను నిర్ణయించుకున్న ప్రజల్లో ఒక్కదాన్ని నేను తెలుసుకున్నాను, దేవుడు గాని మీ పక్షాన ఉంటే మీరు జయించలేనిది ఏమీ ఉండదని. ఒకవేళ మీలో కొంచెంగా ధైర్యం ఉంటే కృంగిపోకుండా అలాంటి నాన్ సెన్స్. నాకు తెలుసు అదంతా ఈజీనే చేయడం, చాలా సమస్యలు ఉంటే చాలా కాలంగా నిజంగా వదిలేయడం చాలా ఈజీ. అయితే మీరు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడలేదు, అలాగే వదిలేసే అధికారాన్ని. మనం వదిలేసే వాళ్ళం కాదు, వదిలివేయం, లేచి నిల్చుంటాము. నేను ఇది చదివినప్పుడు బిలీవర్స్ సీక్రెట్ ఆఫ్ వెయిటింగ్ ఆన్ గాడ్, నిజంగా ఇది ఎంతో అద్భుతమైంది నాకు. ఎందుకంటే నేను ఇక్కడ నేర్చుకున్నాను, అంటే మార్క్ చేసుకున్నాను మొదటిసారి చదివినప్పుడు అక్టోబర్ 1987. అప్పటి నుంచి చాలాసార్లు చదివాను. అయితే ఇందులో స్పష్టంగా చెప్పారు, దేవునికై నిరీక్షించడం అంటే చలన రహితంగా ఉండడం కాదు అని, సోమరిగా ఉండడం కాదని. అయితే అదొక మీ మనసులో ఉద్ధృతంగా దేవుని ఆశించడం, ఆ ఉత్సాహంతో జీవించడానికి. ఏమనంటే ఈరోజు నాకేదో మంచి జరుగుతుందని, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళిన సహాయం పొందుతాను, ఈరోజు నా ఫోన్ శుభవార్తతో మోగుతుంది, ఈరోజు నా రోజు, ఆమేన్. ఈరోజు నేను నిన్నటికంటే మంచిగా ఫీల్ అవుతాను, ఈరోజు దేవుని స్వస్థత శక్తి నాలో క్రియ చేస్తుంది. ఒకటి చెప్తాను, మీరు దుఃఖంలో విచారంగా ఉండనవసరం లేదు, మీకు మీరు ధైర్యం తెచ్చుకోవచ్చు ఎప్పుడైనా సరే మంచిగా ఉండి సిద్ధంగా ఉండడానికి. ఉద్ధృతంగా దేవుణ్ణి ఆశించడం మనకు కావలసిన వాటన్నిటికీ సమృద్ధిగా ఏర్పరచడం. నాకు ఈ పదం ఇష్టం, ఆండ్రూ మురే బుక్లో వాడింది. ఆయన అంటారు మనం పవిత్రమైన ఆశతో జీవించాలని. బాగుంది కదా, పవిత్రమైన ఆశతో. చూడండి, దేవునితో ఇలా అండం ఏమాత్రం అమర్యాదగా ఉండదు. నేను ఆశిస్తున్నాను నీ వాక్యంలో నాకు ఇవ్వబడ్డ ప్రతి వాగ్దానాన్ని నువ్వు నెరవేరుస్తావా అని ఆశిస్తున్నాను. దేవునికి అది ఇష్టం. విలాపవాక్యములు 3:25, తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు. చూసారా, అది తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఎవరైతే ఆయన గురించి అడిగి తెలుసుకుని తమ అవసరం చొప్పున హక్కుగా ఆయన వాక్య ఆధారంతో దేవుని వద్దకు వెళ్ళడానికి మీకు ఏం హక్కు ఉంది, మీకు అవసరం ఉంది, మీకు వాక్యం ఉంది. మీ జీవితంలో విషయాలంతా అస్థిరంగా కనిపించినా ఇప్పుడు మీరు తెలుసుకోండి, దేవుడు ఒక స్థిరమైన బండ అని. మీ కొరకున్నాడు, ఆయనే మీ ఆధారం, మీ అవసరాలను ఆయన తీరుస్తాడు. అవసరమైనవన్నీ తీర్చడానికి ఆయన్ని నమ్మడం వలన ఆయన రాజ్యంపై ఫోకస్ చేసేలా చేసి ఇతరులను ఆశీర్వదించడంలో బిజీగా ఉంటారు, మనల్ని మాత్రమే చూసుకోవడానికి బదులుగా. చూడండి, మీరు దేవుడు మీకు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైనవి పొందాలని మా కోరిక. అతి ముఖ్యమైన వాటిల్లో ఒకటి ఏమిటంటే ఇతరులకు సహాయం చేయడం. ఒక నిమిషం భాగస్వామ్యం గురించి మాట్లాడాలని ఉంది. ఈ మధ్యనే మా పార్ట్నర్స్లో ఒకరు షాన్ వాల్ మాతో పాటు ఇండియాకు వచ్చారు. ఆమె తెలుసుకున్నారు ఇవ్వడం ద్వారా జీవితాలు ఎలా మారుతున్నాయో, బదులుగా ఆమె ఆశీర్వదించబడుతుంది అని. థ్యాంక్ యూ మీరు ఇంతగా ఆలోచిస్తున్నందుకు, మాతో పార్ట్నర్స్ అవ్వాలని. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈరోజే సంప్రదించండి joycemere.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయ్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రామ్ జాయ్స్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.